నమస్తే. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది, కాంగ్రెస్ ఫుల్ అవుతుంది. సో మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిసామన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే వరుసగా జాయినింగ్స్ ఇటు దానం కావచ్చు, అటు రంజిత్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా జాయిన్ అవుతారు. పూర్తి స్థాయిలో కారు ఖాళీ కాబోతుందంటూ కూడా ఇక కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో గజ్జల కాంతం గారు ఎట్లా చూసుకోవచ్చు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఇక చాలామంది కూడా ఆశిస్తూ ఉన్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి చాలామంది వస్తూ ఉన్నట్టు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, తిరిగి మళ్ళీ సొంత గుట్టుకి ఏరుకోబోతున్నారు వాళ్ళు. ఎందుకంటే టీడీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడానికి సిద్ధమైనరు. ఎందుకంటే కేసీఆర్ తయారు చేసినటువంటి వాళ్ళు కాదు, కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు. వాళ్ళు గతంలో పోయినరు కాబట్టి తిరిగి సొంత ఇంటికి మళ్ళీ తిరిగి రావడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారు. అది గుర్తుపెట్టుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకెవడన్నా పనికి మనోడు మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి లాంటి వాడు కానీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా అనర్హత వేటు వేస్తాము ఇక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 3 నెలల లోపల స్పీకర్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు. దాని మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడతా అంటున్నారు కౌశిక్ రెడ్డి, ఎట్లా చూడవచ్చు? అడు కౌశిక్ రెడ్డి అయినటోడు అటు పిచ్చిన కొడుకు, అనికి మేనర్స్ లేదు. ఎందుకంటే అనికి రాజకీయ అవగాహన లేదు. అసలు వాని గురించి నేను మాట్లాడడం కూడా కాదు, ఎందుకంటే వాని స్థాయి అది కాదు. ఎందుకంటే మానకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసి తుపాకీ వెక్కుబెట్టినోడు, దాడి చేసి కొంతమంది ఉరికించుకుంటూ కొట్టినోడు ఉద్యమకారులను, తెలంగాణ రావద్దని చూసినటువంటి మూర్ఖుడు వాడి వాళ్ళకి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి కాదు. ఎందుకంటే వాడు ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసి తెలంగాణ ఉద్యమకారులను తరిమి కొట్టి కాళ్ళు విరిగొట్టే పరిస్థితి తీసుకొచ్చి ఫైరింగ్ చేసే పరిస్థితికి వచ్చింది. అక్కడ అలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కౌశిక రెడ్డిని కేసీఆర్ తెలంగాణ ద్రోహులందరినీ టీఆర్ఎస్ పట్ల చేర్చుకొని ఎమ్మెల్సీ వేసిండు కౌశిక రెడ్డి అంటుండి ఎమ్మెల్యే వేసిండు. అలాంటి వాడిని తెలంగాణ ఉద్యమకారులను కొట్టినటువంటి వాళ్ళను, తెలంగాణ రాష్ట్రాన్ని అద్దన్నటువంటి మూర్ఖులందరినీ పార్టీ చేర్చుకున్నాడు అలాంటి వాడే కౌశిక రెడ్డి. కౌశిక రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. ఎక్కడదయా 3 నెలలు? కౌశిక రెడ్డి నీ స్థాయి అది కాదు, నువ్వు 3rd క్లాస్ లీడర్. అక్కడ నీ గురించి మాట్లాడే పరిస్థితి కూడా వద్దు. ఎందుకంటే పరిస్థితి నాది కాదు. ఎందుకంటే నీవు 3rd క్లాస్ నుండివి, నీ గురించి నేను మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు. అందుకోసమే అవగాహన లేకుండా మాట్లాడకు. ఎందుకంటే నీవు ఇవాళ ఎమ్మెల్యే అయినంత మాత్రాన నైతిక విలువలు ఉండాలి, ఒక ఉద్యమ నేపథ్యం ఉండాలి. అలాంటి వాళ్ళు కాదు, బూర్జవా వ్యవస్థ నుండి వచ్చినటువంటి వాడివి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకూడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని మాట్లాడే స్థాయినిది కాదు. అది మానుకోకపోతే నిన్ను హుజరాబాద్లో కాదు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు తరిమేస్తారు, కొడతారు. నువ్వు ఆ రోజు ఎట్లనైతే తెలంగాణ ఉద్యమకాలను ధర్మేశావో ఆ పరిస్థితి నీకు వస్తుంది. అది గుర్తుపెట్టుకో, జాగ్రత్త అని చెప్తున్నా. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్నటి వరకు కొనసాగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇక బీఆర్ఎస్లో చేరికతో ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపడుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ క్యాడర్ మొత్తము ఇక అటు రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేళ పనిచేస్తుంది, కాంగ్రెస్కు మైనస్ అయ్యే అవకాశం ఉందంటూ కొంత ఊహాగానాలు వినిపిస్తున్నాయి, ఎట్లా చూడవచ్చు? అసలు మీరు మీ మీడియా అంతగనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా దళితులకు, బడుగు బలహీన వర్గాలకు తెలుసు. ఎంతమందిని ఎన్కౌంటర్లు చేసిండు, ఎంతమందిని చంపేయడం జరిగింది, ఎంతమంది బతుకులను రోడ్ల మీద వేసిండో మొత్తం మందికి తెలుసు. ఆయన గురించి కొత్తగా నేను చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు కానీ, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మొత్తము నక్సలైట్లను ఏరివేత మొదలుపెట్టాడు, ఇది వాస్తవం. దాంట్లో మెజార్టీ దళితులను బీసీలను ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర ఆయనది, కేసులు పెట్టిన చరిత్ర ఆయనది, రోళ్ల మీద వేసిన చరిత్ర ఆయనది. ఇయాల్లో పల్లెల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులందరూ ఆయన ఏ బట్టి ఎన్కౌంటర్లు చేయడం మూలంగా, తప్పుడు కేసులు పెట్టడం మూలంగా
అనేక మంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ ఆయన గురించి ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్కు వేయినంత మాత్రాన తెలంగాణ ఉన్నటువంటి దళితులు కానీ, ముఖ్యంగా మాదిగ ఆయన మాదిగ సామాజిక మాదిగలు కానీ, ఇక్కడ దళితులు కానీ, బడుగు బలైన వర్గాలు ఆయనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి దళితుల కోసం కొట్లాడి దళితులను ఎన్నుకోట నుంచి కాపాడిన చరిత్ర నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. తెలంగాణలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను కానీ, గిరిజనులు కానీ, ఇక్కడ బడుగు బలహీన వర్గాల బిడ్డలను ఎన్కౌంటర్లు చేస్తే కాపాడినటువంటి చరిత్ర నాకుంది. వాళ్ళ కోసం 15 ఏళ్ళు నేను పోరాటం చేసిన, దళితుల ఆత్మగౌరవం కోసం, దళితుల హక్కుల కోసం ఉద్యమం చేసినటువంటి వాడిని, ఇవాళ గిరిజనుల హక్కుల కోసం ఉద్యమం చేసినటువంటి వాడిని, బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమం చేసినటువంటి వాడిని. కాబట్టి నేను ఇవాళ ప్రవీణ్ కుమార్కి చెప్పేది ఏంటంటే, నీ ఎంబడి ఎవరు వచ్చడానికి సిద్ధంగా లేరు, నువ్వు బీఆర్ఎస్కు వ్యక్తిగా వేయను, వ్యక్తిగానే మిగిలిపోతావు అక్కడ. ఇవాళ దళితులు కానీ, గిరిజనులు కానీ, ఇవాళ బడుగు బలహీన వర్గాలు నీకు మద్దతు చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఒక్కటి బాధ ఏంటంటే, దళితుల గిరిజనుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు కేసీఆర్ దగ్గరికి. ప్రధానంగా బహుజనవాదం, బహుజనులు నా గుండెల్లో ఉంటారు, సో ఖచ్చితంగా వాళ్ళ కోసమే నేను పనిచేస్తా అంటున్నారు. ముఖ్యంగా ప్రధాన కీలక పదవి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కు రాబోతున్నట్టు. ఇటును బహుజనవాదం అనేటప్పుడు బహుజనుడు ప్రవీణ్ కుమార్ గారు, బహుజనుడు అంటే అర్థం ఏందో ఒకసారి చెప్పు మాకు. బహుజనుడు అంటే అర్థం ఏందో నేను చెప్తాను. బహుజనుడు అంటే ఏ దొరలైతే ఈ రాష్ట్రంలో, ఏ దొరలైతే తెలంగాణ పల్లెల్లో దళితులను, గిరిజనులను, బడుగు బలహీన వర్గాలను తరిమేసి ఎట్టి సైకిల్ చేయించుకొని ఇయ్యలో దళితులకు, గిరిజనులకు భూములు లేకుండా చేసినటువంటి దొరడు, ఇయ్యలో దళితులను అణిచివేసినటువంటి దొరడు, ఇయ్యలో తెలంగాణ పల్లెల్లో ఇయ్యలో ఇండ్లు లేవు, భూములు లేవు, ఆర్థికంగా బలపడలేదంటే ప్రధాన కారణమైనటువంటి దొరడు, ఆ దొరల మీద తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర 100 సంవత్సరాల నుంచే ఉంది. ఇయ్యలో తెలంగాణలో దొరల మీద యుద్ధం చేశారు, పోరాటం చేశారు, మా హక్కులను కాలరాసినటువంటి దొరలను నాశనం చేస్తారని తెలంగాణ దళితులు, గిరిజనులు ఉద్యమాలు చేసిన చరిత్ర. ఇయ్యలో వీళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నువ్వు బీఆర్ఎస్లో చేరినవు, అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇయ్యలో బహుజనుల వాదం, బహుజనుల గుండెల్లో, ఎక్కడ గుండెల్లో, నీ ఆత్మనే అక్కడ తాకట్టు పెట్టి దొర దగ్గరికి పోయి దొర కాళ్ళ మీద పడ్డావు. ఇంకెక్కడిది, ఇంకెక్కడిది బహుజనవాదం? ఎక్కడిది బహుజనుడు కోరుకున్నారా? ఒకసారి దళితులను ఒకసారి బయటికి రా చూద్దాం, బయటికి రా, బయటికి వచ్చే దళితులందరి దగ్గరికి వెళ్దాం, మనం నువ్వు నేనే వెళ్దాం, దళితులను కూర్చునిబట్టి మాట్లాడదాం. మాట్లాడితే దొరల దగ్గర నువ్వు ఎవరిని తాకట్టు పెట్టావు? దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు. బహుజనవాదం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఆర్థికంగా ఎదగాలనుకున్నావు, ఎదిగావు. కేసీఆర్ మొన్న నిన్ను, అసలు కేసీఆరే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్కి పంపిందే కేసీఆర్, సారీ బీఎస్పీకి పంపిందే, బహుజన సమాజ్ పార్టీకి పంపిందే కేసీఆర్. ప్లాన్ ప్రకారం పంపాడు. అక్కడ బహుజన సమాజ్ పార్టీని మొత్తం క్లోజ్ చేసి నువ్వు వెంటనే బీఆర్ఎస్కు రమ్మంటే ఆ ప్లాన్ ప్రకారం పోయినావు, తిరిగి బీఎస్పీని కథం చేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీకి వచ్చావు. ఇది జరిగిన వాస్తవం. ఎందుకంటే ఇది ప్రజలందరూ కూడా అర్థమైంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు బీఆర్ఎస్కు పోయినంత మాత్రాన ప్రజలు నిన్ను స్వాగతించడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. దళితులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు, దళితులు నిన్ను క్షమించరు కూడా, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చెప్తారు, ఇక కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది, సో ప్రధానంగా కేటీఆర్ అరెస్ట్ కూడా అటు ఢిల్లీలో కనిపిస్తూ ఉన్నారు, ఎట్లా చూడవచ్చు దీన్ని? కేటీఆర్ రాజేష్ రావు బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కడానికి వేయిండ్రు. ఈ కేసు నుంచి మమ్మల్ని బయటపడగొట్టండి అని బతిమాడుకుంటుండ అక్కడ కేటీఆర్ హరీష్ రావు. ఇయలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళను పంపించాడు. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలి అనే లక్ష్యం కూడా వాళ్ళకుంది. కాబట్టి ఆ విషయాన్ని బీజేపీ నాయకులకు తెలియజేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు తెలియజేయండి. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాము, మా మీద కేసులు కాకుండా చూడండి అని చెప్పడం కోసం హరీష్ రావును కేటీఆర్ పంపించాడు. వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోగానే, పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే
కేటీఆర్ జైలుకు పోతున్నాడు, హరీష్ రావు జైలుకు పోతున్నాడు, చివరి కేసీఆర్ కూడా జైలుకే పోతున్నాడు. కాబట్టి జైలుకు పోకుండా కాపాడుకోవడం కోసమే ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పోయారు వీళ్ళు, కేసీఆర్ పంపించాడు వాళ్ళను. వాళ్ళు పోయిండ్రు, అక్కడ బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు, బతిమాడుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. 300,00,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కక్కించేదాకా, దాని మీద చట్టపరమైన విచారణ చేసి చట్టపరమైన చర్య వాళ్ళ మీద తీసుకున్నదాకా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకుండదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఊరుకుండని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఫైనల్గా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ జాబితా నేడు రేపు విడుదల కాబోతుంది. పెద్దపల్లి నుంచి గజ్జల కాంతం పేరు ప్రధానంగా మొదటి నుంచి వినిపిస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? వచ్చే అవకాశం ఉందా? టికెట్ నమ్మకం ఉందా? అది మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా శ్రీధరబాబు గారు, ఐటీ మంత్రివర్యులు మా శ్రీధరబాబు గారు, పెద్దలు వాళ్ళు నిర్ణయిస్తారు. మా హైకమాండ్ కూడా మరి అన్నీ నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా మేము వస్తుందని ఆశిస్తున్నాం. అది పార్టీ హైకమాండ్ మీద ఉన్ను, మా ముఖ్యమంత్రి గారి మీద, మా ఐటీ మంత్రి గారు మంత్రివర్యులు శ్రీధరబాబు గారి మీద నమ్మకం ఉంది. మాకు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు అనేది కూడా మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా అదే విధంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. కానీ పార్టీ నిర్ణయం, ఒకవేళ గజ్జల కాంతం కాకుండా ఇంకా ఇతర ఏ నాయకులకు ఇచ్చినా కూడా కలిసి పనిచేసి గెలిపించుకునే దమ్ము ధైర్యం ఉందా? పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని కట్టుబడి పనిచేస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా శ్రీధరబాబు గారి నాయకత్వంలో, మా హైకమాండ్ సోనియమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళు ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి పార్టీకి పనిచేస్తాం. ఖచ్చితంగా పార్టీ గెలిపే మాకు ముఖ్యము. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రజల కోసం మేము కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది గజ్జల కాంతం మొత్తం మీద ఇక ధీమా వ్యక్తం చేస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల వేళ నేడో రేపో ఖచ్చితంగా జాబితా రాబోతుంది, అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా గెలిపించుకుంటాం మా అభ్యర్థిని అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. చూద్దాం పార్లమెంట్ ఎన్నికల వేళ ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్.